నిన్న జరిగినటువంటి మద్యం లాటరీలకు సంబంధించి కొంతమందికి జాక్పాట్ తగిలితే కొంతమందికి నిరాశ ఎదురైంది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తెకు 10 కి పైగా షాపులు తగిలినట్లుగా సమాచారం. కర్నూలు జిల్లాలో 6 షాపులు, అనంతపురం జిల్లాలో 4, అలాగే మరి మరొక చోట ఒక షాపు, మరి ఇంకొక చోట ఒక 4-5 షాపులు, ఓవరాల్గా 10కి పైగా ఆమెకు షాపులు వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. అలాగే కర్నూలు జిల్లాకి చెందినటువంటి ఒక మాజీ మంత్రి సిండికేట్గా ఏర్పడి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులతోటి మొత్తం 246 టెండర్లు వేసినట్లుగా తెలుస్తుంది. 246 టెండర్లకు కాను కనీసం ఒక్క టెండర్ కూడా ఆయనకి దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశగా ఉన్నట్లు సమాచారం.